ఇక్కడ ఎంత మంది ఉన్నారు? మధ్యలో ఒక దూరి ఎరగదీసి వెళ్ళాడు. ఏం పీకుతున్నారా మీరంతా? హలో, నేను హైవే పెట్రోల్ ఇన్స్పెక్టర్ ని మాట్లాడుతున్నాను. మీ నెంబర్ నుంచి ఈ మొబైల్ కి చాలా మిస్డ్ కాల్స్ వచ్చాయి. మా అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? మీ అబ్బాయి యాక్సిడెంట్ అయి రోడ్ లో పడున్నాడు సార్. ఏంటది యాక్సిడెంట్? సార్ లారీ గుద్దేసినట్టుంది సార్, బాగా దెబ్బలు తగిలాయి. వెంటనే దగ్గరలో ఉన్న ఏదైనా పెద్ద హాస్పిటల్ లో అడ్మిట్ చేయండి సార్. అంబులెన్స్ లో ఎక్కించి తీసుకెళ్తున్నాను సార్. అడ్మిట్ చేసిన ఫోన్ చేయండి. ఇంకెవరైనా అయి ఉంటే బతకడమే కష్టమైండేది, బట్ ఈయన త్వరలోనే కోలుకుంటారు. మీరేం దిగులు పడకండి. సుసి సుసి అని కలవరుస్తున్నాడు. ఎవరా అమ్మాయి? అందుబాటులో ఉంటే వెంటనే పిలిపించండి. అను బాగున్నాడు, అరవకండి అరవకండి, ఏమి లేదు, భయపడాల్సింది ఏమి లేదు. ఎవరెవరో ఏదో ఏదో అంటున్నారు. అసలు ఏమైందయ్యా? బాధపడకండి, బాలుకు ప్రమాదం లేదని డాక్టర్ చెప్పారు. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి. బాలు క్షేమంగా ఉన్నాడు. హాస్పిటల్ దగ్గరికి ఇలా గుంపులుగా వచ్చి అరవకూడదు. మన బాలు కోసం మీరందరూ ప్రార్థిస్తున్నారు కదా, వాడు త్వరలోనే తిరిగి వస్తాడు. అమ్మవారి దయ కూడా ఉంది. ఏంటరా ఇది, అందరూ పనులు కూడా మానేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. ఉండండి ఉండండి ఉండండి. ఏంటయ్య గారు, హాస్పిటల్కి ఏమో రావద్దంటారు, ఇంటికి వస్తే ఏమి చెప్పనంటారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? బాలు బాగా తేరుకున్నాడు, ఇంకేం భయం లేదు, వచ్చేస్తాడు త్వరలోనే వచ్చేస్తాడు. ఎక్కడయ్య గారు? రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? బాడుగు తోలుకుని నాలుగు డబ్బులు సంపాదించుకోవచ్చుగా. పెళ్ళాం బిడ్డలకి ఇంత అన్నం పెట్టాలన్న జ్ఞానం ఉందా నీకు? అసలు తెచ్చుకుంటారు లేదు. దానికేంటి ఇప్పుడు బాలు ఇప్పుడు వస్తాడని అల్లాడిపోతుంటే అన్నం తింటామా? ముఖ్యం అది కాదు గారు, బాలు మీకు ఒక్కడికే బిడ్డ కాదు, మా అందరికి అలాగే. ఆ బొట్ట అందులో పెట్టు. నేను టచ్ చేస్తూ ఉంటాను, నొప్పండి చెప్పు బాబు. ఇక్కడ నొప్పి ఉందా? ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉందా? స్లోలీ స్లోలీ, ఆ మెల్లగా. రేయ్, మనలో మనమే మాట్లాడుకుంటూ ఉంటే ఎలా రా? సుశీకి నిశ్చితార్థం జరగబోతుందన్న విషయం బాలుకి చెప్పేద్దాంరా. రేయ్, వాడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఎవరైనా సుశీకి ఇస్తే అన్నారనుకో, చంపేస్తాను. జాగ్రత్త. రేయ్, చెప్పకపోతే వాడు చంపేస్తాడరా. మనకి బాలు ముఖ్యం, ప్రస్తుతానికి సుశీ గురించి వాడికి ఏం చెప్పొద్దు. బాలు టెన్షన్ అవ్వద్దు బాలు, మా మాట విను బాలు. రే, నువ్వేనే చెప్పరా. వద్దు బాలు, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో వద్దు. నీకు నయం కాని తర్వాత తిరిగి అన్ని చూసుకుందాం. ఇప్పుడు సుశీ గురించి ఏం ఆలోచించుకో. వదిలేమంటావరా, వదిలేమంటావా? తను నన్ను నమ్మిందిరా, నన్ను వదిలేయొద్దు అని ఏడ్చిందిరా? రే, నమ్మక ద్రోహం చేయమంటావా? నమ్మక ద్రోహం చేయమంటావా? పోండా పోండి. నేనెంత వదిలిపెట్టడానికి వీల్లేదయ్య గారు, మీరు ఒక్క మాట ఊరండి, వాడిని నరికేసి వస్తారు. అదే చౌదరి గారు, ఈసారి సింహాచలాన్ని వదలకూడదు. బెంగళూరులో మనకు మనుషులు ఉన్నారు చౌదరి గారు, ఏం చేయమని చేస్తారు? ప్రాణాలతో నిలువును తగలబెట్టేమంటారా? అవును, రండి మనం వెళ్ళి వాడిని వేసేసొద్దాం. రే, ఎవరో వెళ్ళొద్దు, వాడి వల్ల అవుతుందనే వాడు వెళ్ళాడు. నా బిడ్డ మీద నాకు నమ్మకం ఉంది, వాడు ఆ పిల్లల్ని తీసుకొస్తాడు. రే, వదలరా నా కూతుర్ని. నా పెళ్ళాన్ని నేను తీసుకెళ్తున్నాను, ఎవడైనా అడ్డొచ్చాడంటే నరికి పారేస్తాను. సుసి రైట్. మీ నాన్న చూసి భయపడు సుశీ, నీకు నేనున్నాను. ఎవరున్నాడు ఇతను? సుశీ భయపడు సుశీ, నేనున్నాను సుశీ. ఇతను ఏమైనా మెంటలా? సుశీ మెంటలే.
సుశీ నన్ను ఎంత గాఢంగా ప్రేమించిందో నాకు తెలుసు. తను ఎందుకు అలా అనిందో కూడా నాకు తెలుసు. నేను లేకుండా సుశీ బతకలేదు, తను లేకుంటే నేను అంతే. మా ఇద్దరి మధ్య ఒక అందమైన అనుబంధం ఏర్పడింది. కాటి కాళ్ళు చాపుకున్న ఎవరైనా బామ్ వస్తే అప్పుడు తెలుస్తుంది. మోహన్ చూడు పాప రా అమ్మాయి, అసలు ఈ ఊరు కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో ఏంటో. బాలు ఏవన్ కంపార్ట్మెంట్ దగ్గర వచ్చేదా? నాకు వచ్చే కోపానికి మొహం పగిలిపోద్ది. ఆ అమ్మాయి కనుక మిస్ అయిందో ఇవాడు ఉంటారా మీ అందరికి. ఆ పిల్ల ఎలా ఉంటుందో నీకేనా తెలుసా? నాకేం తెలుసురా, సేర్ చెప్పాడు కదా అని వచ్చాం. కనీసం ఫోటో కూడా ఇవ్వలేదు. ఏం చెయ్యాలి? అయ్యో ఇప్పుడు ఎలా కనిపెట్టడం? సుసి సుసి అని కేక వేసుకుంటూ వెళ్ళు. లోపల ఉందేమో చూడు. సుసి సుసి లోపల సుసి అనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇదిగో నా కత్తి. నమస్తే బాలన్న. ఏంటి వచ్చు, ఏదైనా ప్రాబ్లం? ఏం లేదు, నేను చూసుకుంటానులే. ఏంటండి నా షర్ట్ ఎందుకు పట్టుకున్నారు? నీ జేబులో పర్స్ ఉందేమో చూడు. లేదండి. అయ్యో అవును సెడు, మన వాళ్ళు కన్ఫ్యూజ్ చేశారు, ఎలాగైనా కనిపెడతానులే. మొట్టమొదటిసారిగా సుశీన్ నేను అప్పుడే చూశాను. తనే సుశీ అని నాకు అప్పుడు తెలియదు, కానీ తనే సుశీ అయి ఉంటే బాగుండేదని నా మనసు కనిపించింది. సుశీన్ చూడగానే ఇన్నాళ్ళు నేను ఎదురు చూసింది ఈ అమ్మాయి కోసమేనా, ఈ క్షణం కోసమేనా అనిపించింది. తర్వాత నాకేమీ కనిపించలేదు, సుశీ సుశీ మాత్రమే కనిపించింది. తనే సుశీ అయి ఉండాలని నా మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తూ దగ్గరికి వెళ్ళాను. నేనే సుశీ అని చెప్పు, నేనే సుశీ అని చెప్పు, నేనే సుశీ అని చెప్పు. మీరు బాలు కదూ? సుశీ ఇటువంటి నేను తీసుకొస్తాను. వదిలే పర్వాలేదు. నన్ను ఎలా గుర్తుపట్టారు? సింపుల్, అంకుల్ ఫోన్ చేసి చెప్పారు నన్ను తీసుకెళ్ళడానికి బాలు అనే ఒక అతను వస్తారని. అతను ఎలా ఉంటాడంటే ఒక చోట నిలబడకుండా హుషారుగా అటు ఇటు తిరుగుతూ చాలా ఫ్రెండ్లీగా స్మార్ట్ గా బయటికి బుద్ధిమంతుల్లా లోపల ఫైర్ తో ఓవరాల్ ఇమాజిన్ చేసుకుంటుంటే మీరే వచ్చారు. మీరే బాలు అంటారని మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. వచ్చేసారు చివరిగా అంకుల్ మాట చెప్పారు మీరు చాలా డీసెంట్ అని. భలే కనిపెట్టేశావు మామా. ఏంట్రా మామా సైలెంట్ గా వస్తున్నా? పరువు తీకు సుస్తే నేను డీసెంట్ అనుకుంటుంది, అలాగే మెయింటైన్ చేయండి. అందుకని మెడ కూడా తిప్పకుండా మిలిటరీ వాళ్ళగా స్టిఫ్ గా రావాలా? మూసుకుంటారా? ఇలా చూడమ్మా, వీళ్ళ ఇంట్లో నేను డ్రైవర్ గా చేరినప్పటి నుండి వీళ్ళలో ఒక్కరు కూడా ఇంతవరకు నా బండి ఎక్కలేదు. పని చేయకుండానే జీతం తీసుకుంటున్నాను. నువ్వు వచ్చావు కదా, ఈ రోజు నా డ్రైవింగ్ పవర్ ఏంటో చూపిస్తాను. ఓకే ఇది నేను వెనక పెట్టాను, నువ్వు ముందు కూర్చో. నువ్వు కాళ్ళు కూర్చో సుసి. మరి మీరెంత? మేము బైక్ లో వస్తాం. అయితే నేను బైక్ లోనే వస్తాను. నేను ఎవరితో వెళ్ళాలి? లగేజ్ జాగ్రత్తగా తీసుకురా. నా కారు ఎప్పుడు మోక్షం దొరుకుతుందో. డీసెంట్ గా మెయింటైన్ చేయాలి కదా, బైక్ నడిపేటప్పుడు కూడా అలాగే మెయింటైన్ చేయి. అంతేనా? అంతే.